డిటైల్స్ చూస్తే జాతీయ రాజకీయాలకు వెళ్ళేందుకు తోలి అడుగు వేసినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటిస్తున్నానన్న కేసీఆర్ ఎట్టకేలకు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ పేరుగా కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. రెండు ముఖ్యమైన విపక్షాలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఒకటి లింగ వివక్ష, రెండోది కుల వివక్ష అని తెలిపారు. లింగ వివక్ష వల్ల దేశ జనాభాలోని సగం జనాభా అయిన మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాలేకపోవడం వల్ల నష్టం జరుగుతుందన్నారు. అదే సందర్భంలో దేశ జనాభాలో 20% దళితులు కూడా కుల వివక్ష వల్ల దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. అటు మహిళా శక్తి, ఇటు దళిత శక్తి నిర్వీర్యం కావడం వల్ల అభివృద్ధి జరగట్లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు దళిత బంధు అనేది ప్రత్యేకంగా దళిత జనోద్ధరణ కోసం అమలు చేస్తున్న పథకం అన్నారు. ఇక సమాజంలోని ఇతరులకు అందే అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు దళితులకు కూడా అందుతున్నాయి. వాటితో పాటు దళిత బంధు పథకం వారికి అధికమన్నారు. ఇది వారి అభివృద్ధి కోసమే అమలు చేస్తున్న ప్రత్యేక పథకమని కేసీఆర్ తెలిపారు. On 5-10-2022 at its party headquarters at Hyderabad. The party general body meeting unanimously resolved to change the name of the party from Telangana Rashtra Samiti to Bharat Rashtra Samiti. It is new activities nationwide. Accordingly, the constitution of the party is also amended. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ ఏకవాక్య తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ సమావేశంలో పాల్గొన్న 283 మంది ప్రతినిధులు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ సంతకాలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ ఏకవాక్య తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ సమావేశంలో పాల్గొన్న 283 మంది ప్రతినిధులు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ సంతకాలు చేశారు. ఈ తీర్మానం కాపీతో వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఈ బృందంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఈసీ అధికారులను కలిసి తీర్మానం కాపీని అందించనున్నారు. విజయదశమి తర్వాత జరుపుకునే అలైభలై కార్యక్రమాన్ని రాజకీయ సినీ ప్రముఖులను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బండారు విజయలక్ష్మి ఆహ్వానించామంటూ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలైభలై నిర్వహిస్తామని ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి చెప్పారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నానంటూ ఈ మేరకు ఆహ్వానించామంటూ విజయలక్ష్మి చెప్పారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ, విజయలక్ష్మి చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలైభలై కార్యక్రమంలో చిరంజీవిని సన్మానించాలని అనుకుంటున్నామని దత్తాత్రేయ పేర్కొన్నారు. చిరంజీవితో పాటు ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు అలైభలై కమిటీ చైర్మన్ విజయలక్ష్మి తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, జి కిషన్ రెడ్డి, భగవంత్ కుభా, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే భగవత్ మాన్ సింగ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ విజయవంతం కావాలంటూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆకాంక్షించారు. హైదరాబాద్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి కుమారస్వామి హాజరయ్యారు. కర్ణాటకలో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తమ ఎమ్మెల్యేలు కేసీఆర్తో కలిసి దేశమంతా తిరుగుతారని చెప్పారు. హీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ తెలంగాణ రాష్ట్రీయ సమితి టుడే టు భారత్ రాష్ట్రీయ సమితి ఫర్ ఇస్ సక్సెస్ టు బిల్డ్ ద కంట్రీ, నాట్ ఫర్ ఎనీ పర్సనల్ అచీవ్మెంట్, ఓన్లీ టు బిల్డ్ ద కంట్రీ రిగార్డింగ్ వాట్ ఈస్ హిస్ విజన్ ఇన్ దిస్ ఇన్ హిస్ మైండ్ త్రూ అవుట్ హిస్ కెరియర్. ఈజ్ ఎ ఛాలెంజ్ లీడర్, ఎ లెజెండ్. ఐ థింక్ ఇన్ దిస్ పొలిటికల్ ఛాలెంజ్ ఈజ్ ఎ లెజెండ్. ఈ హెస్ డన్ సెవరల్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్
in this government. I am watching regularly how he is working here, the development of this Telangana region. He succeeded ultimately. For that reason, we came here with all our MLAs. Once again, I wish him on this Vijayadashmi day what in his dream. Dream is actually transparency dream is in him, according to me. He is seeing the problem of this country. కేసీఆర్ గొప్ప దూరదృష్టి గల నేత అని కర్ణాటక మాజీ సీఎం కుమారుడు నిఖిల్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ వచ్చిన నిఖిల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సీఎంగా కేసీఆర్ తెలంగాణను ప్రగతి పథాన నడుపుతున్నారన్న నిఖిల్ గౌడ్ రైతు బంధు లాంటి అద్భుత కార్యక్రమాలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తో కలిసి జేడీఎస్ పనిచేస్తున్నట్లు నిఖిల్ గౌడ్ తెలిపారు. రానున్న కర్ణాటక ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడంకే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. Because we represent ourselves as a farmers party, especially Sri Devegowda ji and Kumar Swami ji and JDS our party. We represent as a farmers party back in Karnataka. So we are very proud today that we are a part of this, and all our MLAs and Sri Kumar Swami ji and we all are a part of this, and we have extended the support to KCR garu. Definitely we are aligned with them because we need visionary leaders. He is a visionary. He has the visionary leadership, which whole Telangana has seen. The whole country should see in the future. That's our only intention. We choose na KCR gardi programs hai monnayo. Complete mass programs unai. Ipporko Telangana world governance hai mondo from past 10 years, and the struggle for him to reach to that level is amazing. So ippor alantri world quality unnae world leader. ఇలాంటిది ఒక స్టెప్ ఏం తీసుకున్నారు కదా, ఆ స్టెప్ లో మనం అందరూ. మాదాపూర్లో ప్రజా వైద్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రావణి హాస్పిటల్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఉచిత ఫస్ట్ ఎయిడ్ కిట్ అలాగే డిస్కౌంట్తో కూడిన ఆయుష్మాన్ భవ కార్డులను మంత్రి హరీష్ రావు లాంచ్ చేశారు. లక్ష మందికి ఆయుష్మాన్ కార్డ్స్ ఇస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ తెలిపారు. మాదాపూర్లో ఉన్న శ్రావణి హాస్పిటల్లో 75 పడకలతో కూడిన అత్యాధునిక సదుపాయాలు అందిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ పేర్కొన్నారు. అనంతరం హాస్పిటల్ మొత్తాన్ని వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సేవలో ఎటువంటి లోపాలు జరగకుండా చూడాలంటూ సూచించారు. హాస్పిటల్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో స్టార్ట్ చేశాము. మా మెయిన్ స్పెషాలిటీస్ గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ స్ట్రాంగ్ డిపార్ట్మెంట్. ఎందుకు స్ట్రాంగ్ అంటున్నానంటే గైనకాలజీ అంటే ఒక తల్లికి అదే రకంగా ఉమెన్కి కావాల్సిన సర్వీసెస్, అది డెలివరీ సర్వీసెస్ కావచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చు, ఓల్డ్ ఏజ్లో వచ్చేటట్టు పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇట్లా ఉమెన్కి కావాల్సిన అన్ని సర్వీసెస్ ఒక రూఫ్లో మేము ఇవ్వగలుగుతున్నాం. పీడియాట్రిక్స్ చిన్నపిల్లలకు కావాల్సిన అన్ని సర్వీసెస్, ప్రీటమ్ బేబీస్ అంటే ఒక కిలో కంటే తక్కువ పుట్టిన బెరు బేబీస్ కూడా మేము ఇక్కడ సర్వీస్. 2 మాడ్యులర్ OTs, 15-bedded NICU, Level 3, Level 1, Level 2, లేబర్ రూమ్, పాండా రిసెస్ వ్యూస్ వార్మర్స్, 20-bedded ICU, సపరేట్ MICU, సపరేట్ SICU అండ్ PICU, ఐసోలేషన్ రూమ్స్, డీలెక్స్ అండ్ సూట్ రూమ్స్, వీటన్నిటితో కలిపి ఒక 75-bedded మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్లో రూపుదిద్దుకుంది. అధునాధికమైన పరికరాలతో మంచి ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్స్, అన్ని రకములైన వైద్య సేవలు ఉంటాయండి. సో మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ అంటే లాపరోస్కోపీ అయితేనేమి, సో సర్జికల్గా లాపరోస్కోపీ, సో ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ మనకి ఇందులో ఉంటాయండి. సో గైనకాలజీ భారత రాష్ట్ర సమితి పేరున జాతీయ పార్టీ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చంపేశారన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కేసీఆర్ వ్యవహార శైలి ఉందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కుటుంబ తగాదాల పరిష్కారం రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ను తీసుకువచ్చారని విమర్శించారు. తెలంగాణ అనే పదం ఇక్కడ ప్రజల జీవన విధానంలో భాగమని, ఆ పదాన్ని చంపేయాలనుకుంటున్న వ్యక్తి కేసీఆర్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ హంతకుని వదిలే ప్రసక్తి లేదని, ఒక తెలంగాణ బిడ్డగా తాను కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు చంద్రశేఖరరావు గారి కుటుంబానికి రుణం తీరిపోయింది. అందుకే పోయే కాలం వచ్చిన చంద్రశేఖరరావు గారు తెలంగాణ అనే పదాన్ని తెలంగాణలో కనిపించకుండా చేయడం ద్వారా కుట్ర చేస్తున్నాడు. దీన్ని తెలంగాణ సమాజం హర్షించదు. తెలంగాణ సమాజానికి చంద్రశేఖరరావు గారికి ఇంకా ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు ఆయన ప్రజల్ని మభ్యపెట్టడానికో లేదా కుటుంబంలో తగాదాలు తెంచుకోవడానికో లేదా ఆయన రాజకీయం యొక్క దురాశను తీర్చుకోవడానికో భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని ఉండొచ్చు.
ప్రజల యొక్క సెంటిమెంట్, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానంలో అంతర్భాగం తెలంగాణ అనే పదం. తెలంగాణను ఇక్కడి ప్రజల్ని విడదీసి చూడలేము. మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన జీవన విధానము తెలంగాణ. అట్లాంటి తెలంగాణను చంద్రశేఖరరావు గారు దసరా పండుగ రోజు హత్యకు పాల్పడ్డాడు. ఇట్లాంటి హంతకుణ్ణి సీఎం కేసీఆర్ కొత్తగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో స్పందించారు. జాతీయ పార్టీ స్థాపనతో తెలంగాణకు కేసీఆర్తో ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయిందన్నారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయంగా చలామణి కావాలని కేసీఆర్ పగటి కళ్ళు కంటున్నారంటూ ఈటెల రాజేందర్ విమర్శించారు. ఆ ఉద్యమకాలను మరిచిపోయేటట్టు చేసి ఇవాళ తన ముద్ర, కేసీఆర్ ముద్ర ఉండేటువంటి ఇవాళ ఒక పార్టీని స్థాపిస్తున్నట్టుగా మనం అర్థమవుతా ఉంది. ఇవాళ ఆ పార్టీ స్థాపనతోటే తెలంగాణకు కేసీఆర్ ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు, చైతన్యానికి ఇవాళ కేసీఆర్ కూడా బంధం చెయ్యిపోయింది. కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకున్నది మద్యంని, దావతులని, ప్రలోభాలని. ఆయన నమ్ముకున్నది డబ్బులు కాబట్టి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి దేశంలో రాజకీయాలు చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే పడగలంటాడో అది పగటి కలగానే మిగిలిపోద్దా, ఏమైందో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం సత్యం, కూట్లే రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీసినట్టుగా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అనేక వర్గాల ప్రజానీకం ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం కోల్పోయి ఇవాళ అనేక రకాల బాధలు పడుతున్నప్పుడు ఇవాళ ఆ సాంప్రదాయాన్ని, ఆ దుఃఖాన్ని దేశం ఎదురుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. గుజరాత్ మోడల్ అభివృద్ధి చేస్తారంటూ దేశ రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ తెలంగాణ మోడల్ అభివృద్ధితో సమాధానం చెప్తారని హైదరాబాద్ టీఆర్ఎస్ నేత మావిడి నరసింహరావు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సమానంగా చూస్తూనే సరికొత్త పథకాలతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్న నరసింహరావుతో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జాతీయ పార్టీ కాబోతుంది, ఎట్లా చూస్తారు దీన్ని? గుజరాత్ రోల్ మోడల్ తీసుకొని మోడీ దేశవ్యాప్తంగా గుజరాత్ చేస్తా, అన్ని రాష్ట్రాలు దేశం చేస్తా అని చెప్పి ప్రధానమంత్రి అయ్యాడు. అదేవిధంగా మొత్తం దేశంలో 27 రాష్ట్రాలకు ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ల అన్నింటిలో కూడా ఈరోజు దేశానికి ఫ్రీ కరెంట్ కానీ, రైతు బంధులు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఈరోజు దళిత బంధు కానీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా లేదు. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కావాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలే కోరుకొని కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం ఇక్కడ వైఫల్యం చెందారు కాబట్టి జనాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ జాతీయ పార్టీ అంటున్నారు, కేసీఆర్ అంటున్న పరిస్థితి, దాన్ని ఏమంటారు, ఎట్లా చూస్తారు? వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పాలో మాటలు తోచక ఈరోజు అంటా ఉన్నారు. ఈరోజు దసరా పండుగ రోజున ఇదే కేసీఆర్ గారు 2001 టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఇదే విధంగా మాట్లాడారు చాలా మంది. కానీ ఏమైంది, ఈరోజు తెలంగాణ సాధించి అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఈరోజు ఒక తలమానుకున్నటువంటి ఈ రాష్ట్రము రేపు రోల్ మోడల్గా అన్ని రాష్ట్రాలకు ఉండి, రేపు భారతదేశ సమితిగా ఏర్పడి అందరు కూడా ఒక రోల్ మోడల్ బలం అందియాలని చెప్పి ప్రజలు కోరుతారు కాబట్టి వారు రాజకీయాలకు వస్తున్నారు. అంటే మీరు ఒకప్పుడు బీజేపీలో చాలా చురుగ్గా నాయకుడిగా వ్యవహరించారు, ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు, ఆ రెండు పార్టీల తేడా ఎట్లా గమనిస్తున్నారు? బీజేపీలో ఉన్నప్పుడు అయితే గుళ్ళ కోసమే చెప్పిండ్రో, వాస్తవంగా ఈరోజు యాదగిరిగుట్ట కానీ, వేములవాడ కానీ, శ్రీశైలం కానీ నుంచి ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి అన్ని గుళ్ళ కూడా వేలాది కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు కేసీఆర్ గారు ఆయన మించిన పూజ పునస్కారం ప్యూరు హిందూ ఎవరు లేరు. హోమం చేసినా, గుళ్ళు కట్టినా, ఏం చేసినా హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ ప్రకటించగానే తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ భవన్తో పాటు జిల్లాలోని పార్టీ కార్యాలయాల ముందు బాణసంచాలు కాల్చారు. డప్పు వాయిద్యాలతో ఆనందోత్సాహాల మధ్య నేతలు, కార్యకర్తలు నృత్యాలు చేశారు. ఇక అంబర్పేట గోళాక డివిజన్లో బాణసంచాలు కలుస్తూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఇక దేశంలో కూడా కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, శివాజీ యాదవ్, డాక్టర్ సులోచన, భాస్కర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. అందరికీ ముందు తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా బీఆర్ఎస్ ఆవిర్భావం పార్టీ ఆవిర్భావం శుభాకాంక్షలు అందరికీ. ఆ రోజు 2001 తెలంగాణ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఏవైతే అన్యాయాలు జరుగుతుండెనో, నిధులలో కానీ, నియామకాలలో కానీ, వనరులో కానీ ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో ఇప్పుడు అదే పరిస్థితులు మనము భారతదేశంలో చూస్తున్నాం. అంటే మంచి వాళ్ళు చెడ్డపై విజయాన్ని సాధించి ఎట్లా విజయులైనారో అదేవిధంగా
ఈ విజయదశమి రోజున మా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అదే విధంగా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా విజయవంతం అవుతారని అనుకుంటున్నా. ఇప్పుడు రానున్న కాలంలో ఏ పెద్ద నాయకుడు కూడా కరెక్ట్ లేరు. కేసీఆర్ గారు అయితేనే మాకు కరెక్ట్ అనిపిస్తుంది. రాష్ట్రంలో ఎలాగైతే అభివృద్ధి 8 ఏళ్లలో చేసినారో రాబోయే కాలానికి కేసీఆర్. దసరా పర్వదినం సందర్భంగా దుర్గామాత మండపాల వద్ద వివిధ కార్యక్రమాలు నిర్వహించే ఔత్సాహికులకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీగా వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రావణ దహనం కోసం ఏర్పాటు చేసిన వేదికలు తడిసి ముద్దయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, దోమలగూడ కాప్రా, ఏఎస్ రావు నగర్, అలాగే గౌతమ్ నగర్, కేపీహెచ్బి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కరపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బాగ్లింగంపల్లి, బోలక్పూర్, కవాడిగూడ, జవహర్ నగర్, గాంధీనగర్, రామ్నగర్, చంపాపేట్, ఐఎస్ సదర్, సంతోష్ నగర్, సైదాబాద్, మలక్పేట్, చాదర్ఘాట్, సరూన్ నగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్, పంచగుట్ట, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లోనూ మోస్తారు వర్షం కురిసింది. ఉప్పల్, బోడుప్పల్, చంగిచెర్ల ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్ వ్యాప్తంగా దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. వాహన పూజలు, షమి పూజలతో నగరవాసులు పండుగను సందడిగా జరుపుకున్నారు. దీంతో పాటుగా నగరంలోని పలు ప్రాంతాల్లో రావణ దహన కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వర్షం ఆటంకం కలిగించినప్పటికీ నగరవాసులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉప్పలోని మైసమ్మ గుడి, హబ్సిగూడలోని అమ్మవారి దేవాలయంతో పాటు నగరంలోని అమ్మవార్ల దేవాలయాల వద్ద వాహన పూజలతో సందడిగా మారింది. బోడపల్లిలోని బంగారు మైసమ్మ గుడి వద్ద వాహనాల పూజల కోసం బారులు తీరారు. అదేవిధంగా ఉప్పల గ్రౌండ్, అంబర్పేట్, రామంతపూర్, ఓల్డ్ సిటీ, న్యూ సిటీలతో పాటు పలు ప్రాంతాల్లోని వీధుల్లో రావణ కాష్టంగా వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఇక షమి చెట్టుకు పూజలు చేసి ఒకరినొకరు పంచుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వనస్థలిపురం లైబ్రరీ గ్రౌండ్స్ మహావీర యూత్ ఆధ్వర్యంలో 21వ శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా రావణ దహనం ఘనంగా నిర్వహించారు. విజయదశమి వేడుకలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి పర్వదినంలో భాగంగా రావణ కాష్టం అంటే మన శరీరంలో ఉండే దుర్గుణాలను తొలగించడమే అని పేర్కొన్నారు. వనస్థలిపురం గవర్నమెంట్ లైబ్రరీ అందు దేవి నవరాత్రులు చాలా ఘనంగా 21 ఇయర్స్ నుంచి జరుపుకుంటున్నాం. ఈ నవరాత్రుల సందర్భంగా గౌరవనీయులు మన వనస్థలిపురం పిఎస్ సిఏ గారు ఎప్పుడు కానీ మాకు ఒక పద్ధతి ప్రకారం 21 ఇయర్స్ నుంచి వస్తుంటారు. నేను చాలా భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల వారు కూడా మాకు చాలా సహాయ సహకార్యాలు అందిస్తుంటారు. దుర్గామాత నిమజ్జనం, దుర్గామాత కార్యక్రమం, నవరాత్రి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. మన సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావణ దహనం అనే కార్యక్రమం జరిగారు. ఈ రావణ దహనం ఏమీ ఉండదు, మన శరీరంలో ఉన్న 10 దుర్గుణాలు ఉంటాయి. మన ప్రతి మనిషి జీవితంలో 10 దుర్గుణాలు ఉంటాయి. ఆ దుర్గుణాలని ఈ రావణ దహనం అనే ఒక పేరుతో చెప్పుకుని ఆ యొక్క దుర్గుణాలు నశింపజేయడమే ఈ రావణ దహనం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మన శరీరంలో దుర్గుణాలు కూడా ఈ డ్రింకింగ్ చేయడం, స్మోకింగ్ చేయడం, ఈ డ్రంకన్ డ్రైవ్ చేయడం, ఓవర్ స్పీడ్ చేయడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఈ డ్రగ్స్ సంబంధించిన నేరాలు చేయడం. రంగారెడ్డి జిల్లా పెద్ద మంగళారం గ్రామంలో జై కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక విజయదశమి సందర్భంగా గ్రామంలో దుర్గాదేవి ఊరేగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోలాటాలు ఆడి సందడి వాతావరణాన్ని తీసుకొచ్చారు. దీంతోపాటు ఓవైపు కేరళ, మరోవైపు మహారాష్ట్ర బ్యాండ్స్తో పాటు గ్రామం ఒక్కసారిగా సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికైంది. పండుగ వాతావరణంతో మురిసిపోయింది.
హైదరాబాద్లోని బెంగాలీ విజయదశమి వేడుకలు ఘనంగా ముగిశాయి. బెంగాలీ సమితి దుర్గాదేవి వేడుకలకు ఘనంగా ముగింపు పలికారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలు 5 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బెంగాలీ వివాహితులు సింధూరు ఉత్సవాలు నిర్వహించారు. దుర్గాదేవితో పాటు సరస్వతి, గణేషుడి విగ్రహాలు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేశారు. హైదరాబాద్లోని ప్రముఖ ట్యాంక్ బండు మరోసారి నిమజ్జనాలకు వేదికైంది. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలందుకున్న దుర్గామాతలు నిమజ్జనానికి హుస్సేన్ సాగరానికి చేరుకున్నాయి. ఇక తీవ్ర వర్షంలోనూ దుర్గామాతల నిమజ్జనం కొనసాగింది. హైదరాబాద్ మహానగరంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరిన అమ్మవార్లు 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్నారు. సాంస్కృతిక ఆటపాటలు, కోలాటాలు, దాండియా, గర్భ వంటి వివిధ కార్యక్రమాలతో నగరంలో నవరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. దీంతోపాటు ట్యాంక్ బండ్లు అమ్మవార్లు నిమజ్జనానికి తరలాయి. కోలాహలంగా డీజే చప్పుల మధ్య నిమజ్జనాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించుకున్నారు. దీంతోపాటు నేడు కూడా ట్యాంక్ బండ్లు నిమజ్జనాలు కొనసాగనున్నాయి. నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి లక్షల విలువ రూపాయలు చేసే బంగారాన్ని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుల నుంచి 865.6 గ్రాముల, మరో ప్రయాణికుల నుంచి 435 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో చేసి లోదుస్తుల్లో దాచి అక్రమంగా తీసుకువస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో 68.44 విలువ చేసే కేజీ 36 కిలోల బంగారాన్ని సీజ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. మరో కేసులో 6.90 లక్షల రూపాయల విలువైన 69,000 విదేశీ సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని అంబర్పేటలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యపై భర్త అత్తమామలు దాడి చేసి తీవ్రంగా కొట్టి హింసించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక ఆలీకేఫ్ చౌరస్తా అంబేద్కర్ నగర్కు చెందిన మల్లికార్జున్ యాదవ్తో మమతకు 2 ఏళ్ల క్రిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 11 లక్షల విలువైన కట్నం మమత తల్లి మల్లికార్జున్ యాదవ్కి ఇచ్చారు. పెళ్ళైన 6 నెలల నుంచి మల్లికార్జున యాదవ్ తన భార్య మమతను పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురమ్మంటూ శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. అతనితో పాటు అత్త గంగమణి, అలాగే మామ కందుకూరి ప్రసాద్ యాదవ్లు కూడా మమతను చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం భర్త అత్తమామలు అదనపు కట్నం కోసం మమతతో గొడవపడి తీవ్రంగా కొట్టి ఈడ్చుకుంటూ ఆమె పుట్టింటికి తీసుకుని వచ్చి పడవేసి వెళ్ళిపోయారు. ఈ విషయమై బాధితురాలు మమత అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆన్లైన్ దునియాలో ఏ సమాచారం కావాలన్నా క్షణాలు దొరికిపోతుంది. కానీ యూట్యూబ్ వీడియోలు చూసి ఓ గ్యాంగ్ ఫేక్ కరెన్సీ తయారు మొదలుపెట్టింది. రంగారెడ్డి జిల్లాలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. రాజేంద్రనగర్ మైలారదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నకిలీ కరెన్సీని తరలిస్తున్న 5 ముఠా సభ్యులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి లక్షల రూపాయలు నగదు, అలాగే కంప్యూటర్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు ముద్రించారు ఈ ముఠాలు, ఇంకా ఎవరు ఉన్నారంటూ విచారణ చేపట్టిన పోలీసులకు ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూట్యూబ్లో వీడియోలు చూసి తక్కువ సమయంలోనే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే నకిలీ కరెన్సీ ముద్రణ ప్రారంభించినట్లు తమ విచారణలో తేలిందన్నారు ఏసీపీ గంగాధర్. ఈ నకిలీ కరెన్సీతో కాటేదాన్ రద్దీ మార్కెట్లో 10 రూపాయల్లో 10 దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇటీవల నకిలీ నోట్లు ఇబ్బడి ముంపుడిగా పెరిగిపోతున్నాయి. ఈజీగా మనీ సంపాదించాలన్న దురాశతో కొంతమంది కేటుగాళ్ళు నకిలీ నోట్ల దందాలోకి దిగుతున్నారు. చాలామంది చిరు వ్యాపారులు నకిలీ నోట్లతో భారీగానే నష్టపోతున్నారు. నకిలీ నోట్లను గుర్తించే నైపుణ్యం లేకపోవడంతో అమాయకులు నోర్లెళ్లబెట్టి మరీ వస్తోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. చివరికి యూట్యూబ్లో చూసి మరీ ఫేక్ కరెన్సీ ముద్రించే వరకు వచ్చాయి ఈ ఫేక్ గ్యాంగ్స్. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు బాహాటంగా హెచ్చరిస్తున్నారు. బంజారాహిల్స్లోని ఓ స్టార్ హోటల్లో భారీ చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 22న బంజారాహిల్స్లోని పార్క్ హయత్లో ముంబైకి చెందిన అహ్మద్ బేగ్ అనే వ్యక్తి బస్ చేశారు. పార్క్ హయత్ హోటల్లో విఐపీ మూమెంట్ కారణంగా సెప్టెంబర్ 24న జియగూడలోని పార్క్ హోటల్ అహ్మదా బేగ్ మారిపోయారు. అయితే తన ఆభరణాలు కనిపించడం లేదని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 25వ తేదీన ఆయన ఫిర్యాదు చేశారు. 10.36 గ్రాముల డైమండ్ బ్రాస్లెట్, 35 డైమండ్స్, 3.61 గ్రాముల డైమండ్ రింగ్, అందులో 89 డైమండ్స్, 5.18 గ్రాముల మంగళసూత్రం, గోల్డ్ చైన్, చెవిదిద్దులు చోరీకి గురయ్యాయంటూ ఫిర్యాదులో అతను పేర్కొన్నారు.
పంచకుట క్రైమ్ పార్టీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి పార్క్ హైత్ హోటల్లో ఆభరణాలు చోరీకి గురయ్యాయా లేక సోమాజిగూడలోని పార్క్ హోటల్లో నగలు చోరీ గురయ్యాయా అంటూ తెలియడం లేదు. పంచకుట క్రైమ్ పోలీసులు వివిధ కోణాల్లో ఇప్పుడు కేసును దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వానలు పడతాయంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్ని చోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు కూడా పడతాయని పేర్కొంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈ వర్షాలకు కారణమని వెల్లడించింది. దీంతో హైదరాబాద్లతో పాటు పలు జిల్లాలు వర్షాలు దంచుకు కొట్టాయి.